బోయినపల్లి మండలంలోని వడదవెల్లి రాజన్నపేట గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయం వద్ద సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న రాజన్నపేట గ్రామదేవత అయిన పోచమ్మ తల్లి ఆలయం వద్ద సరైన సౌకర్యాలు లేక ఎండలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 60 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక ఉన్న ఆలయం పరిస్థితిపై ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ఇప్పుడు మా నాన్న 60 సంవత్సరాల నుంచి వస్తుంది. మా నాన్నమ్మకు కళ్ళు కనబడకపోతే బంగారు కళ్ళు బంగారు గుండెగా పెట్టి ఈ దేవుని దగ్గరికి వస్తున్నాం. అయితే నా పెళ్ళికైనా కానీ మొత్తం వచ్చి అటెండ్ చేస్తాము. మా చెల్లె, రెండో చెల్లె, మూడో చెల్లె, నాలుగు మేమే సాఫ్ చేసుకున్నాం. సారు మీరు గ్రామ ప్రజలు ఉన్నారు కదా, సారు ఉన్నారు, ఎంపీటీస్ ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మీరు అందరి దయచేసి ఈ సౌకర్యం కల్పిస్తే మీ అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. మా బంధువులు గత 60-70 ఏళ్ళ నుంచి ఈ దేవుని నమ్ముతారు, రాజన్నపేట పోచమ్మ తల్లిని. మాకు కూడా వారు ఈరోజు ఇన్విటేషన్ ఇస్తే మేము కూడా వచ్చినాం. వారి మొక్కులు గత కొన్ని ఏళ్ళ నుంచి మొక్కుంటూ వారు నెరవేరుతున్న తోటి వారు మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు అదే సందర్భంలో ఏర్పాటు చేస్తే భక్తుల తరఫున మేమందరం ధన్యవాదాలు ఇస్తాం. దీనికి ముఖ్యంగా ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వీరంతా చొరవ తీసుకొని నిధులు కేటాయించాలని భక్తుల తరఫున మేము అందరం